దేవుడు అనేవాడు ఎక్కడుంటాడో మీకు ఎవరికైనా తెలిసిన? గుండెల్లో ఉంటాడు. మీ ఒక్క గుండెల్లోనే ఉంటాడా? గుండెల్లో మాత్రమే ఉంటాడా? ఇంకెక్కడ ఉండడా? గుడ్. దేవుడు ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. ఆ అంతటా ఉండే దేవుడు నా గుండెల్లో కూడా ఉన్నాడు. గుండెల్లో ఉన్నాడు కనుక నావాడేనా? నావాడే. దేవుడు ఒక్కడేనా? దేవుళ్ళు 10 మంది ఉంటారా? ఏమండి, దేవుడు అనేవాడు ఒక్కడుంటాడా, 10 మంది ఉంటారా? వాడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్ అనే ప్రశ్న లేదండి. ఎవరికైనా దేవుడు ఒక్కడేనండి. వాడిని ఏ పేరుతో పిలుస్తాడు అది వేరే విషయం. దేవుడైతే ఒక్కడే కదా. దేవుళ్ళు ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది తెలిసిన? స్టార్ వార్స్. ఎవడ ఆధిపత్యం కోసం మళ్ళీ వాడి సొంత టీమ్స్ తయారు చేసుకుంటాడు, ఒకటితోడ కొట్టుకుంటే అది స్టార్ వార్ అవుతుందండి. అంచేత దేవుళ్ళు ఎక్కువ మంది ఉండకూడదు, ఒక్కడే ఉండాలండి. ఒక్కడే ఉంటాడు. శాస్త్రాలు అదే చెప్తున్నాయి, అన్ని మతాలు అదే చెప్తున్నాయి. అన్ని మతాలు చెప్పేదాని అవగాహన లేక దెబ్బలాడుకుంటున్నారు తప్ప, అవగాహన ఉంటే ఎవడు ఎవడిని దెబ్బలాడండి. ఒక్కడే దేవుడు. ఆ దేవుడు నాలో ఉన్నాడు, ఆ దేవుడు నీలో ఉన్నాడు, ఆ దేవుడు ఈయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడు. ఒక్కడే దేవుడు నాలోనూ నీలోనూ ఉన్నవాడైతే, ఇప్పుడు మనిద్దరం కూడా ఒకే దేవుడి భాగాలమేనా కాదా? ఒకే దేవుడికి మనందరం భాగాలమేనా కాదా? ఇప్పుడు నీ శరీరంలో కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చేతులున్నాయి, తల ఉంది, మల మూత్ర ద్వారాలున్నాయి, ఇవన్నీ ఉన్నట్టుగానే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో మంది, ఎన్నో రకాల జీవరాశులున్నాయి. ఇవన్నీ ఆ లోకమంతా ఉండే దేవుళ్ళో ఏదో ఒక భాగం. ఓకే, నేనో భాగం, నువ్వో భాగం, ఆయనో భాగం, ఆయనో భాగం. ఒక భాగం మరొక భాగాన్ని ఎప్పుడైనా కొట్టుకుంటుందా? మా చిన్నప్పుడు స్కూల్లో పంతులు గారి కోపం వస్తే నిలబెట్టి, ఏయ్ లెంపలు వాయించుకో, లెంపలు వాయించుకో అనేవాడండి. కష్టంగా ఉంటుంది, మన లెంపలు మనం వాయించుకుంటామండి. అప్పుడప్పుడు ఒక టీమ్గా ఎవడైనా తప్పు చేస్తే ఇద్దరిని పిలిచి, రై వాడి లెప్ప వీడు వాయించాలి, వీడి లెప్ప వాడు వాయించాలి, అలా వాయించమంటే గట్టిగా చూస్తామండి, పర్వాలేదు. కానీ మన లెంపలే వాయించుకుంటే వాయించుకుంటాం, ఎందుకని ఇది నాదే, ఇది నాదే. నా దేహంలో ఇవి భాగాలైతే ఒక భాగం మరొక భాగాన్ని ఎప్పుడూ హింసించదు. నా దేహంలో భాగమైతే నా కాలులో ముళ్ళు దిగితే నా చేతికి సంతోషం ఉండదు. నా దేహంలో భాగమైతే నా వీపు మీద ఏదో కుడుతూ ఉంటే నోటికి గులాబ్ జామ్ ఇచ్చి తినరా అంటే నోరు తినదు. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? నా దేహంలో భాగాలుంటే ఒక భాగానికి కష్టం కలుగుతుంటే మరొక భాగం సహించదు. ఒక భాగానికి సంతృప్తి కలిగితే, ఆనందం కలిగితే, మీరు కొత్త చొక్కా కొని ఒంటికి వేస్తే కాళ్ళు దెబ్బలాడవు. మీరు కొత్త బూట్లు కొని కాళ్ళకి వేస్తే చేతులు వెళ్ళి ఆ కాళ్ళని దెబ్బలాడవు. కొత్త బూట్లు వేసిన కాళ్ళతో పాటు చేతులు కూడా గెంతుతాయి. ఎందుకని? నేను ఆ కాళ్ళు, ఈ దేహంలో భాగాలమే కనుక దానికి ఆనందం కలిగితే నాకు ఆనందమే, దానికి కష్టం కలిగితే నాకు కష్టమే. ఒక దేహంలో భాగాలమైతే ఒకరినొకరు ప్రేమిస్తాం, ఒకరినొకరు గౌరవిస్తాం. నువ్వేం పని చేస్తున్నావు, నీ రంగేంటి, నీ చదువు ఏమిటి, నీ ధనం ఏమిటి, నీ సద్యోగం ఉద్యోగం నాకు అక్కర్లేదు, నువ్వు నా వాడివైతే చాలు, నేను నిన్ను గౌరవిస్తా. ఇది దేహంలో మనం చూస్తున్నాం కదా. ఈ ప్రపంచమంతా లోపల దేవుడు ఉంటాడంటే, ఈ ప్రపంచమనే ఒక గొప్ప శరీరం,
ఇది దేవుడి శరీరం, అందులో నువ్వో భాగం నేనో భాగం. మరి మన ఇద్దరం భాగాలమైతే ఒకరినొకరు తిట్టుకుంటాం ఎప్పుడైనా, ఒకరినొకరు అణుచుకుంటాం ఎప్పుడైనా, ఒకరినొకరు కోప్పడతామా ఎప్పుడైనా, ఒకరికి కష్టం కలిగితే మరొకరిని సహిస్తామా, ఒకరికి సుఖం కలిగితే ఎప్పుడైనా చూసి జలసీ ఫీల్ అవుతామా? నెవర్, నెవర్. వి షేర్ ద పెయిన్స్, వి షేర్ ద జాయ్స్. సుఖ సంతోషాలు మనం పంచుకుంటామండి.